నా బండి బ్యాక్ టైర్ అయితే బబుల్ లాగా ఫామ్ అయినది, దాని పని అయితే అయిపోయింది. కొత్త టైర్ అయితే ఇప్పించిన, మీకైతే ఫోటో ఇప్పిస్తాను. జొమాటో బాయ్ అయితే ఎత్తుతున్నారు కదా, జొమాటోలో అయితే అది గిగ్స్ అని ఒకటి వచ్చింది, అంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. అందులో ఆ గిగ్స్ రావడం వల్ల ఎర్నింగ్ కొంచెం తక్కువ వస్తుంది, అందుకే కొంతమంది ఎక్కువగా అయితే షార్ట్ ఎఫెక్ట్స్లో వెళ్ళిపోతారు. షార్ట్ ఎఫెక్ట్స్ దానికి డ్రెస్ అంటే డ్రెస్ అవసరం లేదు, దీనికి స్విగ్గీకి అయితే డ్రెస్ అవసరం. ఇప్పుడు 626 అయితే అవుతుంది. మనం జస్ట్ ఇప్పుడు పార్ట్ టైం చేయడానికి అయితే వచ్చినాం, అండ్ రేపు చూద్దాం, రేపు ఫుల్ టైం చేస్తాము. కంటే రేపు వెదర్ కండిషన్ ఎట్లుంటుందో చెప్పలేము, వర్షం కూడా ఘోరం పడుతుంది ఈ 3 డేస్ అయితే. రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్కి పికప్ అయితే తీసుకున్నాం. నడుర్రా నాయన, ఓకే 1.1 కిలోమీటర్ పికప్ అయితే ఉంది. యాక్సిడెంట్, ఓకే. ఇక్కడ నుంచి అల్మాజ్ కూడా నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డ్రాప్ లొకేషన్. చూద్దాం ఎంత ఇస్తుందో యూబర్. ఇంత జనంలో కస్టమర్ ఇక్కడ ఉన్నారు, ఎందో భయ్యా. కూర్చోనా? 8 7 5. ఇక్కడ అల్మాజ్ కూడానా? ఇక్కడే నంది బస్ స్టాప్. ఓకే, ఏది ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. ఈ రైడ్ అయితే 2.3 కిలోమీటర్స్కి 24. చూద్దాం ఎంత ఇచ్చిందో. 32 అయితే 8 రూపీస్ కట్ చేసుకుందాం. సగం పైసలు మొత్తం యూబరే కట్ చేసుకుంటే మనకేమొస్తుంది? ఓకే, ప్రజెంట్ అయితే టీకేఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. నెక్స్ట్ రైడ్ ఎప్పుడో చూద్దాం. ఓలా ఓకే కూర్చో. ట్రాఫిక్లో అయితే బాబాయిలు దూరంగా ఉన్నారు. యూబర్లో రైడ్ అయితే వచ్చింది, ఇది 2.4 కిలోమీటర్ పికప్. మల్లకపేటు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, అందులో మనకి ఏం రాదు. 15 రూపాయలు ఏమొస్తుంది వదిలేద్దాం. ఇది నేను ఎందుకు రిజెక్ట్ చేసినానంటే పికప్ లొకేషన్ అయితే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, అదే మాకు డ్రాప్ లొకేషన్ అయితే కిలోమీటర్ కూడా ఉండదు. దానికి ఎంత ఇస్తుంది యూబర్? ఒక 15-12 రూపీస్ సంథింగ్ ఇస్తుంది. మొత్తం ఆల్రౌండ్ చూసుకుంటే మనము ఎంత, 2.4 ప్లస్ 1 మొత్తం 3.4 కిలోమీటర్స్ బోగస్ అవుతుంది. మళ్ళీ ట్రై చేద్దాం. హలో అన్న, యూబర్ బుక్ చేసారు కదా? అన్న ఇక్కడ మారుతి సుజుకి ఏరినా షోరూమ్ ఉంది కదా? బ్యాక్ సైడ్ ఉన్నదా? రండి. కూర్చోను, ఓటీపీ అవసరం లేదు, అడగలే. ఏది సతీషా? ఓటీపీ ఒకసారి అడుగుతా, ఒకసారి అడగ. రాంగ్ రూట్లో వచ్చారు బాబా అని పట్టుకోరు. ఎస్, కొంతమంది పోలీస్ బాబాలు అయితే కరెక్ట్ పని చేస్తారు,
కొంతమంది అట్లా ఉన్నారు, కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫిఫ్టీ ఫైవ్ సార్, చేంజ్ లేదన్న. ఫోన్ పే చేస్తారా? చేంజ్ లేదు సార్, ఫోన్ పే చేస్తాను. మీ ఇష్టం ఏదైనా. ఈ ఉబర్లో 19 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 150 రూపీస్ ఇన్సెంటివ్. ఏమో భయ్యా, అంటే 19 ట్రిప్స్ అంటే ఒక ట్రిప్కి 8 రూపాయలు సంథింగ్ ఏమో ఇస్తుంది. చూద్దాం రైడ్ అయితే ఎప్పుడు వస్తుంది. మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి భయ్యా. దిల్సుఖ్నగర్ మలక్పేట్ కోటి బంజారా హిల్స్ అటు సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక ట్రాఫిక్, ఈ ట్రాఫిక్లో సగం ట్రాఫిక్లోనే చావాలి మనం అయితే. రైడ్ అయితే ఇంకా రావట్లేదు, యూటర్న్ అయితే వేసుకుందాం. ఇటు సరూన్ నగర్ సైదాబాద్ సైడ్ అయితే ఏం సౌండ్ రన్ అయినా, సరూన్నగర్ సైదాబాద్ సైడ్ అయితే పక్క వస్తుంది, అటు సైడ్ అయితే వెళ్దాం. రైడ్ వస్తే మంచిదే, చిన్న చిన్న రైడ్లు వచ్చినాయి కానీ అది అయితే అవాయిడ్ చేసేసినా. ఏంటంటే పికప్ లొకేషన్ దూరం ఉంది, డ్రాప్ లొకేషన్ ఏమో దగ్గర ఉంది, అరౌండ్ ఒక 500 1 కిలోమీటర్. అందులో అయితే మనకి ఏం రాదు. పికప్ లొకేషన్ అయితే 4 3 4 కిలోమీటర్స్ అయితే ఉంది. అంత దూరం పోయి పికప్ ఎవరు చేస్తారు భయ్య? పెట్రోల్ ముందే ఆకాశం వైపు ఉంది. పికప్ లొకేషన్ అసలు పికప్ లొకేషన్ మనం పైసలు అది తెలుసా, యూబర్ ఓలా ఏదైనా అంత దూరం పోయి పికప్ చేసుకుంటే మన పెట్రోల్ అయితే దండగా అసలు 8:10 అయితే అవుతుంది. మధ్యలో ఒక ట్రాఫిక్ ఒకటి, చూద్దాం రైడ్ ఎప్పుడు వస్తుందో. మన ఎండింగ్ అయితే ఓలాలో అయితే 45.80 అయితే అయింది, యూబర్లో అయితే 90 రూపీస్ అయితే అయింది, మొత్తం 145 అనుకోండి. అందులో పెట్రోల్ ఒక 40 రూపీస్ ఏమో అయిపోయింది. మన ఎండింగ్ వచ్చేసి 110 రూపాయలు. ఆ 110 రూపాయలు మనకేమొస్తుంది బొంగు? రైడ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి కొత్తపేట. ఓకే పికప్ అయితే వేసుకుందాం. ఇదే కదా ఫోన్ చేస్తాను. ముందల అయితే పోదాం, లైట్ ఇంకా వస్తుంది. సైలెన్స్ అయితే ఏఆరో ఏమో ఎక్కురు కనిపిస్తలేదు సంథింగ్. మొత్తం అంటే మొత్తం చీకటి అయితే నమ్మ, ఒక్క స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ అసలు ఏరు ఎందుకేమో. ముందల అయితే లైట్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ టైం చేస్తా. ఈ వీడియో అయితే ఇంతే, టేక్ కేర్ బాబాయ్. దిస్ ఈజ్ ప్రవీణ్ రైడర్ సైనింగ్ ఆఫ్.